హలో అండి, ఎలా ఉన్నారు? ఈ గోకరకాయలు పెట్టుకొని గోరు చిక్కుడుకాయలు పెట్టుకొని కూర్చున్నా ఇవి తుంపడానికి అని చెప్పి. నిన్న రాత్రి హార్వెస్ట్ చేశాను అనమాట. ఇవను బెండకాయలు, ఇవి ఈ నాటు వెరైటీ వచ్చాయన్నమాట. విత్తనాలు తెప్పించాను అమెజాన్లో అని చెప్పాను కదా, ఈ నాటు వెరైటీ తుంపడానికి కొంచెం కష్టము. ఇంకా కూడా చాలా చిన్నవి కూడా వచ్చినాయి అనమాట. చూడండి, కొన్ని అయితే ఒక 1 ఇంచ్ కూడా లేవు. మనము తుంపే పీసెస్ ఉంటాయి కదా, అంత వచ్చాయన్నమాట. కానీ పర్వాలేదు, మాకైతే ఎక్కువ ఇష్టం అనమాట. గ్రీన్ వెజిటబుల్స్లో గోరు చిక్కుడే చాలా ఇష్టము ఇంట్లో పిల్లలకి మాకు కూడా. కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు ఇవి కట్ చేయడానికి. చూపిస్తా పదండి మీకు హార్వెస్ట్ నిన్న చేసినవి. ఈ గోరు చిక్కుడు అన్నీ టైం కన్సూమింగేనండి, ఎందుకంటే ఇవి మాకు పెరగట్లేదని చెప్పా కదా ఇంతకుముందు మీకు. దానివల్ల ఎక్కువ డబ్బులతో సీడ్స్ కొనాల్సి వచ్చింది. వాటిని గ్రీన్ హౌస్లో నాటాను అనమాట. ఫస్ట్ గ్రీన్ హౌస్లో నాటి వాటిని మళ్ళీ ఇక్కడ రీప్లాంట్ చేసాయి. ఈ పెద్ద చెట్టు ఉంది కదా, ఇదేమో రీప్లాంట్ చేసిన చెట్టు. ఇంకా ఆ పక్కనున్న చిన్నవేమో 2-3 ఉన్నాయి, అవేమో ఇక్కడే ఈ కుండీలోనే నాటాను అనమాట. గోఫర్స్ తీసుకెళ్తాయేమో అన్న భయంతో కుండీలో నాటాను. అందువల్లనో ఏమో తెలీదు సైజ్ చిన్నగా వచ్చాయి, అదొక కారణం. అయితే ఇంకొకటి, ఇవి విత్తనాలు నాటు విత్తనాలు అనమాట. మీరు చూసే ఉంటారు హైబ్రిడ్ అయితే ఇంతింత పొడవుగా ఇంకా వెడల్పు కూడా ఎక్కువ ఉంటాయి, గింజలు ఉండవు దాంట్లో. అవి అంత రబ్బర్ లాగే ఉంటాయండి, అంత రుచిగా ఉండవు. ఏవైనా మన నాటు కూరగాయలు, నాటు విత్తనం, నాటు టొమాటోస్ కానీ, నాటు బెండకాయలు కానీ, ఏవైనా కానీ కంట్రీ అంటారు కదా, వాటి రుచి వేరే కూరలకి అంటే హైబ్రిడ్ వెరైటీస్కి అయితే రాదండి ఖచ్చితంగా. ఇంకా నేను అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు అవి వాడు మెన్షన్ చేయడు కదా నాటు రకమా లేకపోతే హైబ్రిడా అని, జస్ట్ క్లస్టర్ బీన్ అని అన్నాడు. సో ఆర్డర్ చేస్తే అవి నాటు విత్తనాలే వచ్చాయి అన్ని. నాకు ఇంకా అది చాలా సంతోషం అనమాట. ఈవెందో వాటికి టైం పట్టినా కూడా నాకు ఇక్కడ కట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందండి. ఈ క్లస్టర్స్ ఉన్నాయన్న మాటే కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటి విడదీసి వాటిని తుంపి నేను కూర చేయాలంటే కూడా అది కూడా టైం కన్స్యూమింగే. కానీ ఆ వాసన రుచి అయితే వస్తాయి. ఇంకా ఇన్ని మొక్కలు ఈ కుండీలో అయ్యేసరికే మొక్క, ఈ పెద్ద మొక్క పెరిగినంతగా చిన్న మొక్కలు పెరగలేదు, కాయలు కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి. వీటిలో ఒక చెట్టుని విత్తనాలకు వదిలేస్తున్నా అనుకున్నా అనమాట. సో నాకు నెక్స్ట్ ఇయర్కి కొన్ని బాగా విత్తనాలు సేకరించి నేను దీంట్లో కుండీ పైన నాటుతా అనమాట, సారీ నేల పైన గ్రౌండ్లో నాటుదామని అనుకున్నా. ఇంకా విత్తనాలు ఎక్కువ ఉంటే నాకు ఇబ్బంది లేదు. గ్రౌండ్లో నాటితే ఏమన్నా 1-2 మొక్కల్ని గోఫర్ తీసుకెళ్ళినా కూడా మిగిలినవన్నా ఉంటాయి, సరిపోతాయి. సో నాకు ఈసారి బెండకాయలు ఎట్లేసా చూసారు కదా ఎంత వస్తున్నాయి నాకు హార్వెస్టు. అదేవిధంగా నెక్స్ట్ సమ్మర్లో ఈ గోరు చిక్కుడు వేయాలని అది గోల్ పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడుగా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ ఇయర్ నాకు. ఇవి ఓకే, ఇవి నేను పెంచగలను, ఏ టైంలో విత్తనాలు వేయాలి, ఎట్లా వీటిని రీప్లాంట్ చేయాలనేది నేర్చుకున్నాను. అదే కదండి గార్డెనింగ్ అన్నా కూడా మనము ప్రతి సంవత్సరం నేర్చుకుంటూ వెళ్తాము. ఈ సంవత్సరం చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్ చేయకుండా ఉంటాము. ఈసారి ఏదైనా లేట్ అయితే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో అది టైంకి చేసుకుంటాము. ఏదైనా కానీ మిగతా విషయాల్లో లాగానే గార్డెనింగ్ కూడా మనము మన సొంతంగా లెసన్స్ నేర్చుకుంటూ ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్తామన్నమాట. బెండకాయలు అయితే ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాయి, వస్తున్నాయి 2 రోజులకు ఒకసారి. కానీ ఇంకెన్నాళ్ళు వస్తాయో చెప్పలేము అనమాట. డేస్ కోల్డ్ అయిపోయాయి, క్లౌడీ డేస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇంకా ఒక నెల నెక్స్ట్ 1 మంత్ వరకు ఉంటాయో లేదో అని డౌట్ వస్తూ ఉంది. అదండి గోరు చిక్కుడు ఇంకా బెండ హార్వెస్ట్ ఈరోజు చేసినవి, వీటి గురించే చూపిద్దామని అనుకున్నా. చూస్తున్నారు కదా ఆర్గానిక్ మెథడ్లో పండిస్తూ ఉంటాను కూరగాయలు. మీకు ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్ చేయండి, నా హార్వెస్ట్ ఎలా ఉందో దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.